ఈ దేశంలో మోడీ గారిని ఎదిరించే ఏకైక దమ్మున్న మునగాడు ఒకే ఒక్కడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేరుగా ఎదిరించలేక డైరెక్ట్ గా రాజకీయాల ద్వారా ఎదుర్కోలేక అడ్డదారిలో అర్జెంట్ గా ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలని చెప్పి ఈ రాష్ట్ర అధ్యక్షుడు అన్పడ్ బండి సంజయ్ ఆయన బి3 బట్టేవాస్ బద్మాత్ రాజకీయాలు చేసేటువంటి బండి సంజయ్ ఇయల్లా ఈ పేపర్ లీకేజీల విషయంలో పాత్రదారుడు సూత్రదారుడు కర్త కర్మ క్రియ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా బండి సంజయ్ అని ఇయల్లా ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసింది నిన్నటి వరకు ఈ బీజేపీ పార్టీ అంటేనే మీడియా మిత్రులకు కూడా తెలుసు ఆ బీజేపీ పేరే పెట్టుకున్నారు ఇండైరెక్ట్ గా బురద జల్లే పార్టీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేయడం నిన్నటి వరకు వాళ్ళు బీజేపీ అంటే బందిపోటు జేబు దొంగలు పాగల వాళ్ళు ఆ పార్టీ పేరు అట్లుండే ఇయల్ల వాళ్ళు బ్రోకర్లు జోకర్లు ప్రశ్న పత్రాల లీకేజీలు చేసే పార్టీగా మారిపోయింది మేమేమంటామంటే దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలా చదువు రాని సన్నాసులు కేంద్రంలో పెద్ద ఆయన కూడా ఫేక్ డిగ్రీ మోడీ గారిది రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది ఫేక్ డిగ్రీ కేంద్రంలో మంత్రి చేసిన స్మృతి ఇరానీది ఆమెది ఫేక్ సర్టిఫికెట్ మధ్యలో మావు రోడ్డు నిజామాబాద్ గుండె ఎంపి అరవింద్ వాడిది కూడా ఫేకే ఇదంతా ఒక ఫేక్ గల పార్టీ నేరుగా ఎదుర్కోలేక చదివింది చెప్పుకోలేక చదివిన సర్టిఫికెట్లు లేక ఫ్రస్ట్రేషన్లు రానున్న రాజుల్లో అధికారం కోల్పోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పాలనలో అన్నింటిలో నంబర్1 ఉంది ఏకైక మునగాడు మోడీని దీకొట్టేవాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి భావించి బీజేపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా మేము ఒక బురద జల్లాలా ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో వరుస పెట్టి మీరు చూస్తూ ఉన్నారు మీడియా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆత్మహత్యల యత్నాలతో బీజేపీ సెంటిమెంట్ రెచ్చగొట్టి మరి ఆ రోజు ప్రభుత్వాన్ని మా పార్టీని బదనం చేసే ప్రయత్నం చేశారు నిన్న కాక మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ విషయంలో మీ అందరికీ తెలుసు ఆ వీడియో సజీవ సాక్ష్యంగా సాక్ష్యాలు ఉన్నాయి మళ్ళీ ఈరోజు టీఎస్పీఎస్సీ విషయంలో కూడా బండి సంజయ్ అన్పడిగాడు అసలు ఈ ప్రశాంత్ అనేటోడు వాడికి ఎందుకు పంపాలా వాడు చదువుకుంటున్నా 10వ తరగతి లేక 10వ తరగతి చదువుకునే వ్యక్తియా గతంలో చదివిన వ్యక్తి అన్పడ్ కాడు కాబట్టి ఇలా మొన్న టీఎస్పీఎస్ విషయంలో కూడా ఈ చదువు సంజయ్ లేని మూర్ఖుడు అనేక విధాలుగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆ లీకేజ్ విషయంలో కూడా మరి ఉన్నటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి కావచ్చు ఇందాక మా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇలా ప్రశాంత్ కావచ్చు ఆయన చాలా స్పష్టంగా ఆయనకున్న సంబంధాలు మా ఇందాక ఊహించారు కొద్ది కలర్లో మంచి పెద్ద ఫోటోలు తీసుకొచ్చిన మా మీడియా మిత్రులు తీసుకోవాలి ఆయనకున్న సంబంధాలు బండారి దత్తాత్రేయ కిషన్ రెడ్డి అదేవిధంగా అరవింద్ అదేవిధంగా బండి సంజయ్ వారితో ఫోటోలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా గమనించాలి ఇక నిన్నగాక మన ఆయన స్టేటస్లో ఉన్నటువంటి బండి సంజయ్తో ఉన్నటువంటి ఫోటో ఇది ఇవన్నీ వాస్తవాలు కాదా నీకు వారికి సంబంధం లేదా నీకు మా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మెసేజ్ చెప్పిన మాట వాస్తవం కాదా వీటన్నిటితో పాటు నిన్న మా కమిషనర్ గారు చాలా స్పష్టంగా వారు ఒక గంట వ్యవధిలో 142 మంది బీజేపీ నాయకులతో మాట్లాడిన మాటలు వాట్సాప్ చాట్ కూడా మా దగ్గర ఉంది ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ ఇవి చూడండి బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి దాకా మరి ప్రశాంత్ రెడ్డి మామూలుడు మీ పార్టీకి సంబంధమే లేదు మీరు అంత ఎందుకు ఫాలో అవుతుర్రా అన్ఫాల్ కాదా మీరు చదువు సంజయ్ లేదా చదువు సంజయ్ లేని మూర్ఖులా మీరు ఇక ఇది చూడాలా మా మీడియా మిత్రులు ఇది చూడండి ఆయన చాట్స్ ఫేస్బుక్ ట్విట్టర్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి కంప్లీట్గా ఏ చూసినా కానీ బీజేపీ వెంటనే ఆయన పంపిన నిమిషంలో 142 పెద్ద పెద్ద బీజేపీ గ్రూపుల్లో ప్రచారం జరిగింది ఈ విధంగా అడ్డగోలుగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఉన్నాం వెంటనే వరుస పెట్టి దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేపట్టి జైలు కాదు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఉంటే ఇతర పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్న పత్రాల లీకేజీల విషయంలో ఎవరున్నా సరే వారు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళలో పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.